మెట్రో న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ఇక వివరాలు చూద్దాం. నిర్మల్ జిల్లా భైంస పట్టణంలోని దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఐదవ రోజు స్కందమాత రూపంలో దర్శనమిచ్చారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అనితా బాలాజీ సూత్రమై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మైసమ్మ అంటేనే మహిషాసుర మర్దిని, మహిష పట్టణాన్ని రక్షిస్తూ ఇన్ని రోజుల నుండి మనకు కాపాడుతూ వస్తున్న చల్లని తల్లి. ఈ విధంగా మనం ఉన్నాము. ప్రతి ఒక్కరు ధర్మం కోసము మన మైసమ్మ గుట్టకు ఒక ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న ఏవైతే ఆనవాయితీగా ముందు నుంచి ఉన్నాయో అమ్మవారి యొక్క పాదాలు, తర్వాత అమ్మవారి యొక్క మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా మనం అందరం వీటిని మనం ఆధీనంలో తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే దుష్ట శక్తులు దీన్ని అక్యుపై చేసుకొని దీంట్లో మనకు ఇప్పుడు కంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, కానీ ఇంతకు ముందు మనది ఉన్నంత దానికంటే ఎక్కువ ఉండే, కానీ ఇప్పటికీ మనము జాగ్రత్తగా ఉండాలి. మరియు మైసమ్మ కమిటీకి నా యొక్క నా తరఫున సహాయ సహకారం ప్రతి సంవత్సరం అందిస్తూ వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీకి నా వంతు నేను సహకారం ఇస్తానని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హిందూ బంధువులకు దేవి శరణ్ మాతృల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. భారత మాతాకి జై.